సమాన భిన్నాలు భాగం రెండు ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ పార్ట్ టూ. ఈరోజు మనం సమాన భిన్నాలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. వందన, బజారుకు వెళ్ళి 3 బై 3 కిలోలు బంగాళదుంపలు తీసుకురా. అమ్మా, గ్రాముల్లో చెప్పమ్మా, 3 బై 3 కిలోలు ఎంతవుతుంది? వందన, నీకు భిన్నాలు తెలుసు కదా. 1 కిలో అంటే 1000 గ్రాములు. ఇప్పుడు 3 బై 3 కిలోలంటే ఎన్ని గ్రాములో కనుక్కొని వెళ్ళి అన్ని బంగాళదుంపలు తీసుకురా. అలాగే అమ్మా, నేను కనుక్కొని తీసుకొస్తాను. రండి, మీరు నేను కలిసి 3 బై 3 కిలోలంటే ఎన్ని గ్రాములో కనుక్కుందాం. 3 బై 3 అంటే 3 సమాన భాగాలు చెయ్యాలి. అంటే ఒక్కో కిలో బంగాళదుంపలను 3 సమాన భాగాలు. అరే, భలేగా ఉందే. ఒక్కో కిలో బంగాళదుంపలను 3 భాగాలను చేసి దానిలో 1 భాగం నా దగ్గర ఉంచుకున్నాననుకుంటే 3 కిలోలలో 3/3 3 బై 3 కిలోలు అంటే 1 కిలోనే అన్నమాట. అవునో కాదో మరొకసారి చూద్దాం. 1 కిలోకి 6 బంగాళదుంపలు వచ్చాయనుకుందాం. మనం వీటిని 3 సమాన భాగాలు చేస్తే ఒక్కో భాగంలో 2 2 దుంపలొస్తాయి. ఇలా మనం 3 కిలోలలో 3/3 అంటే 2 దుంపలు తీసుకుంటే నాకు 6 దుంపలొచ్చాయి. అంటే కిలో దుంపలొచ్చాయన్నమాట. వెళ్ళి అమ్మకి చెప్తాను. అమ్మా, 3 కిలోలలో 3/3 3 బై 3 కిలోలంటే 1 కిలో అవుతుందని నాకు తెలిసిపోయింది. శభాష్ వందన, ఇప్పుడు వెళ్ళి బంగాళదుంపలు తీసుకురా. వెళ్తాను, కాని అమ్మా ముందుకు నాకొకటి చెప్పు. ఏం చెప్పాలి? 3 కిలోలలో 3/3 3 బై 3 కిలోలు అంటే 1 కిలో వచ్చినట్లే 2 బై 2 కిలోలన్నా 1 కిలో దుంపలే వస్తాయని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 1 కిలోని 2 సమాన భాగాలు చేస్తే వచ్చే 2 భాగాలను కలిపితే మళ్ళీ 1 కిలోనే అవుతుంది కదా. అవును వందన, భిన్నంలోని పైన కింద అంకెలు ఒకటే ఉన్నాయంటే మనం పూర్ణ సంఖ్య అంటే పూర్తి భాగం గురించి మాట్లాడుతున్నామన్నమాట. ఓ, అంటే 3/3 2/2 సమాన భిన్నాలన్నమాట. అవును వందన, 3/3 2/2 సమాన భిన్నాలే. వెళ్ళు, వెళ్ళి 3/3 కిలో బంగాళదుంపలు తీసుకురా. అలాగే అమ్మా. ఈరోజు మనం 3/3 2/2 సమాన భిన్నాలని నేర్చుకున్నాం.